వింజమూరులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నారు. గత 3 రోజులుగా వింజమూరులోని ఎర్ర చెరువు నుంచి నామమాత్రముతో అధికారుల అండదండలతో యథేచ్ఛగా అనుమతులు లేకుండా భారీ తవ్వకాలు చేపడుతున్నారు. 3 జేసీబీలు 30 ట్రాక్టర్లతో యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులో ఎక్కడ పడితే అక్కడ భారీ యంత్రాలతో పెద్ద పెద్ద గుంతలు తవ్వేస్తున్నారు. ఈ తతంగమంతా వింజమూరు నుంచి ఆత్మకూరుకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని భారీ లేఅవుట్ కు తరలిస్తున్నా అధికారులు మాత్రం మౌన నిద్రలో ఉన్నారు. వింజమూరులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నారు. గత 3 రోజులుగా వింజమూరులోని ఎర్ర చెరువు నుంచి నామమాత్రపుతో అధికారుల అండదండలతో యథేచ్ఛగా అనుమతులు లేకుండా భారీ తవ్వకాలు చేపడుతున్నారు. 3 జేసీబీలు 30 ట్రాక్టర్లతో యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులో ఎక్కడ పడితే అక్కడ భారీ యంత్రాలతో పెద్ద పెద్ద గుంతలు తవ్వేస్తున్నారు. ఈ తతంగమంతా వింజమూరు నుంచి ఆత్మకూరుకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని భారీ లేఅవుట్ కు తరలిస్తున్నా అధికారులు మాత్రం మౌన నిద్రలో ఉన్నారు.